హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండో చైనీస్ రెసిపీస్ చిల్లీ పనీర్ గ్రేవీ. ఫ్రైడ్ రైస్ లేదా హాకా నూడిల్స్ తో ఫెంటాస్టిక్ గా ఉంటుంది కాంబినేషన్. ఇది మీకు ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ టెక్స్చర్, టేస్ట్ వస్తుంది. నే చెప్పిన టిప్స్ తో ఒక్కసారి చేశారంటే తస్సా చక్క. ఏ రెస్టారెంట్ నుంచి మీరు ఆర్డర్ చేయరు, ఎందుకంటే అంతకంటే ఫెంటాస్టిక్ గా మీరే చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో. లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మైదాకు బదులు మీరు కావాలంటే కొద్దిగా బియ్యం పిండి వాడుకోవచ్చు. ఇందులో 200 గ్రాములు క్యూబ్స్గా చేసుకున్నటువంటి పనీర్ ముక్కలు వేసి బాగా టాస్ చేయండి. చెయ్యి పెట్టకుండా, ముక్కలు చిదిరిపోకుండా పొడి పొడిగా సాధ్యమైనంత మేర పనీర్కి పట్టించాలి. ఆ తర్వాత చూడండి, ఇలా 1 టీ స్పూన్ల చొప్పున కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెంచాతో బాగా కోట్ చేయండి చెయ్యి పెట్టకుండా. ఆ తర్వాత రోల్ చేస్తే పర్ఫెక్ట్గా కోట్ అయిపోతాయి. చూడండి, ఇలా ఉండాలి, అన్ని వైపులా పర్ఫెక్ట్గా కోటాయి. ఇప్పుడు వేడి చేసిన నూనెలో మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి పనీర్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత గరిటె పెట్టి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి క్రిస్పీగా వేగాలంతే, ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగకూడదు. వేగిన పనీర్ని ఒకసారి బయటికి తీసి నొక్కితే తెలిసిపోతుంది క్రిస్పీగా వేగాయా లేదా అన్నది. ఈ స్టేజ్లో తీసి ఓ బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హై ఫ్లేమ్ మీద హీట్ చేయండి. ఇందులో 1.5 టీ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ సన్నని తరుగు వేసి హై ఫ్లేమ్ మీద అనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. అనియన్స్ కాస్త మెత్తబడ్డాక ఓ చిన్న ఉల్లిపాయ పెద్ద పెద్ద పాయలు, చిన్న క్యాప్సికం కూడా ఇలా పాయలుగా చేసుకున్నది, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. మొదటి వేసిన సన్నని అనియన్స్ తరుగు మెత్తబడాలి. ఈ అనియన్స్ తరుగు క్రంచీగా తగులుతుండాలి పంటికి, అది తరిక. ఇవి కాస్త వేగాక 1.5 టీ స్పూన్ల చైనీస్ చిల్లీ పేస్ట్ లేదా షెజ్వాన్ సాస్ వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెట్చప్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అరోమాటిక్ పౌడర్ లేకపోతే వదిలేయండి, నచ్చితే 1/2 టీ స్పూన్ అజినోమోటో వేసుకోండి. అలాగే 2 చిటికెళ్ల పంచదార వేసుకోండి. పంచదార ఫ్లేవర్స్ని బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. చైనీస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. కాసేపటికి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇందులో 300 ml వేడివేడి నీళ్లు పోసి 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరుగుతున్న ఈ సాస్లో ఫ్రైడ్ పనీర్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండకట్టకుండా బాగా కలుపుకోండి. ఈ కార్న్ఫ్లవర్ నీళ్లు అవసరం మేరకు పోసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ నీళ్లే వాడాను. కార్న్ఫ్లవర్ నీళ్లు చిక్కని గ్రేవీనిస్తుంది. దీన్ని బాగా కలిపి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. గ్రేవీ చూసారా థిక్గా ఎంత ఫెంటాస్టిక్గా ఉందో. ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల అంగుళం సైజు ఉల్లికాడల తరుగు వేసి కలపండి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లికాడల తరుగు చల్లి దింపేసుకోండి. ఇది వేడిగా చల్లగా ఎలా అయినా బాగుంటుంది. చల్లారుతున్న కొద్ది చిక్కబడిపోతుంది. అలా చిక్కబడితే కనుక కాసేపు నీళ్లు పోసి కాసేపు మరిగిస్తే సెట్ అయిపోతుంది. చాలా ఈజీ కదా, టేస్ట్ ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్లా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే బాగుంటుంది కూడా. మరి మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అసలు మర్చిపోకండి.